అన్ని పార్టీలకు కర్ణాటక ఎన్నికల ఫలితాల టెన్షన్ పట్టుకుంది. క్యాంప్ పాలిటిక్స్లో పార్టీలు ఫుల్గా బిజీ అయ్యాయి. హంగ్ వస్తోందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంగా చెప్తున్నాయి. ఇక కింగ్ ఎవరో, కింగ్ మేకర్ ఎవరో మరికొన్ని గంటల్లోనే క్లియర్ కాబోతోంది. కర్ణాటకలో కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంటుందని పొలిటికల్ కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ఇక మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు ఈజీగా దాటుతామంటోంది. మరోవైపు బీజేపీ ఇక ఆపరేషన్ ఆకర్ష్కు బీజేపీ తెరలేపుతోందని ఇప్పటికే విపక్షాలు అయితే ఆరోపణలు గుప్పిస్తున్నాయి. బీజేపీ నేత యడ్యూరప్ప ఇంట్లో కీలక నేతలు భేటీ అయితే అయ్యారని తెలుస్తోంది. ఇక బెంగళూరుకు రావాలని ఎమ్మెల్యే అభ్యర్థులకు కాంగ్రెస్ ఇప్పటికే పిలుపునిచ్చింది. జేడీఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు చేజారకుండా కుమారస్వామి కూడా ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తూనే ఉన్నారు. ఇక కర్ణాటక ఎన్నికల ఫలితాలపై అయితే జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. కోట్ల రూపాయల్లోనే బెట్టింగులు సాగుతున్నాయనేది ఒక చర్చ నడుస్తోంది. ఇక ఏ పార్టీ గెలిస్తే సీఎం ఎవరవుతారనే బెట్టింగులు కూడా కర్ణాటకలో జోరుగానే సాగుతున్నాయి. ఇక కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరనే దానిపై అయితే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మాజీ సీఎం సిద్ధరామయ్యకు మళ్ళీ ఛాన్స్ వస్తుందా అని కూడా ఇప్పటికే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పిసిసి చీఫ్ డికే శివకుమార్ను సీఎం పదవి వర్తిస్తుందని అభిమానులైతే, అంటే ఆయన అభిమానులైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్లో కుమ్ములాటలు ఇక అదేవిధంగా ఉన్నాయంటే, ఒకవేళ ఎన్నికల ఫలితాల్లో ఖచ్చితంగమైన మెజారిటీతో కాంగ్రెస్ గెలిస్తే అప్పుడు సీఎం అభ్యర్థి ఎవరు అనే దానిపైన కూడా బెట్టింగులు సాగుతున్నాయంటే కర్ణాటకలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రచారాన్ని అయితే ఏదైతే కాంగ్రెస్లో కుమ్ములాట ఉందనే ప్రచారాన్ని అయితే కాంగ్రెస్ ఖండిస్తోంది. మొత్తంగా అయితే క్యాంప్ రాజకీయాలు అప్పుడే స్టార్ట్ అయ్యాయనేది ఒక చర్చ నడుస్తోంది. ఆ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ఇప్పటికే స్టార్ట్ చేసింది. దేశంలో గత రాష్ట్రాల్లో ఎప్పుడైతే ఆ ఎన్నికల ఫలితాలు వచ్చాయో ఆ ఉదాహరణలు చూపిస్తూ మరి ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి డాక్టర్ జయరామ్ గారు అనలిస్ట్, అదేవిధంగా మిట్టయ్య నర్సయ్య గౌడ్ గారు బీజేపీ పార్టీ నేత ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా జయరామ్ గారితో మాట్లాడదాం. జయరామ్ గారు నమస్కారం అండి. అదే మనతో పాటు నర్సయ్య గౌడ్ గారు కూడా ఉన్నారు. ఒకసారి నర్సయ్య గౌడ్ గారితో మాట్లాడదాం. నర్సయ్య గౌడ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. ఎస్ నర్సయ్య గౌడ్ గారు క్లియర్ ఉందా సార్? ఎస్ ఫైన్ అండి, చాలా క్లియర్గా వినిపిస్తోంది. మొత్తానికి రేపు అంటే ఇంకా రేపు అంటే నాకు తెలిసి ఈ టైం కూడా రేపు మధ్యాహ్నంకే ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. కర్ణాటక రాజకీయ భవిష్యత్తు ఏంటో మరో 5 ఏళ్ల వరకు అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసలు మీ పార్టీ తరపు నుంచి విజయం ఎవరు సాధిస్తారు, లేకపోతే హంగ్ ఏర్పడుతుందా, లేకపోతే పూర్తి మెజారిటీతో బీజేపీ గెలుస్తుందా, మీ అభిప్రాయం ఏంటి ముందుగా? ముందుగా మీకు ప్యాంట్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కి నమస్కారం. కర్ణాటకలో ఏర్పడబోయే గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్, అందులో అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ విచిత్రం ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏవైతే చూసినామో దాంట్లో కొంత ఎడ్జ్ కాంగ్రెస్ కున్నట్టుగా ఓ 10-12 ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కనుక చూసినట్లయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు కొంచెం ఎడ్జ్ ఉంటుంది, ఒక 5-6 సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది బీజేపీ కంటే అన్నట్టు చూపించింది. అవును. కానీ వారు నేను ఎందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది అనుకున్నానంటే వారు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఒక 2-3 రోజుల ముందు తీసుకున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అవి, అంటే శాంపుల్స్ తీసుకున్నారు. కానీ కర్ణాటక ఎన్నికలలో మనం ఓటింగ్ సరళింది కనుక మనం చూసినట్లయితే మనం తక్కువ పర్సెంటేజ్ పోలింగ్ అవుతుంది అనుకుంటే పోయినసారి కంటే ఎక్కువ పర్సెంటేజ్ పోల్ కావడం కానీ, ముఖ్యంగా యువత మహిళలు ఎక్కువగా పోలింగ్లోకి హాజరు కావడం కానీ వీటిని చూసినట్లయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మాత్రమే యువత ఓట్లేసినట్టుగా, మహిళలు ఓట్లేసినట్టుగా మనం భావించాల్సి వస్తుంది. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మోడీ గారు ప్రచారంలోకి వచ్చిన తరువాత అంతకు ముందున్నటువంటి ఏదైతే ట్రెండ్, కాంగ్రెస్ కు ఎడ్జ్ ఉంది అనే ట్రెండ్ ఏదైతే చెప్పుకుంటూ వస్తా ఉన్నారో అది మొత్తం మారిపోయింది. కాంగ్రెస్ చేసినటువంటి వ్యూహాత్మక తప్పిదాల వల్ల కాంగ్రెస్ తనకోయి తనే తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే వారు బజరంగ దళ్ను బ్యాన్ చేయడం అనేది, తర్వాత వాళ్ళు అధికారంలోకి వస్తే 4% ఏది ముస్లింలకి రిజర్వేషన్ రిస్టోర్ చేస్తామనేది, ఇలాంటివి చాలా ఖర్గే గారు బొట్టు పెట్టుకుని హిందూ ఓటర్ల దగ్గరికి బొట్టు ఓటర్ల దగ్గరికి పోయినటువంటి సీన్లు గానీ ఇవన్నీ చూసినట్లయితే వీళ్ళు పూటకో వేషం వేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వల్ల అనేది స్పష్టంగా ప్రజలలోకి వెళ్ళినటువంటి సిగ్నల్. దాని వల్ల ఏమైందంటే భారతీయ జనతా పార్టీకి ప్లస్ అయింది. ప్లస్ రెండో ముఖ్యమైన ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
ఇక్కడ మహారాష్ట్రకు అంటే మహారాష్ట్ర కర్ణాటక కానీ, అంటే పైన ఉత్తర కర్ణాటక కానీ లేకపోతే కోస్తా కర్ణాటక కానీ, ఇక్కడ దక్షిణ కర్ణాటక కానీ, ఇక్కడ ఎక్కడ చూసినా కూడా పోయినసారి కంటే భారతీయ జనతా పార్టీ సీట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. మరో విషయం ఏంటంటే జేడిఎస్కు సంబంధించి మైసూర్లో ఉన్నటువంటి వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్స్ కూడా పోయినసారి 30కి పైగా వచ్చినటువంటి సీట్లు ఈసారి 20 లోపల మాత్రమే వచ్చే అవకాశం ఉంది. జేడిఎస్కు ఒక 3% ఓట్లు తగ్గుతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్కు మాత్రం 1-2% పెరిగినట్టుగా అది కూడా మొదట్లో చెప్పారు. కానీ ఇప్పుడు మాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే జేడిఎస్కు తక్కువైతున్నటువంటి 3% ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీకి యాడ్ అవుతూ ఉన్నాయి. ప్లస్ ఇంతకంటే ముందు ఈ ఓటింగ్ సరళి పెరగడం వల్ల కూడా మరొక 1-2% యాడ్ అవుతా ఉన్నాయి. కాబట్టి 40% ఓట్ షేర్ తోటి 125-130 సీట్లు వస్తాయని మా అంచనా మేము వేసుకున్నాం. కానీ చాలా మంది ఏం చెప్తా ఉన్నారంటే అప్పటికే ఇది నేను ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ లో మొదలు పెట్టారు డికే శివకుమార్ గాని సిద్ధరామయ్య గాని ఇంకా వేరే వాళ్ళు గాని. కానీ ఇంకొక విషయం, ఇంకొక కోణంలో మనం ఆలోచన చేస్తే ఇంతకు ముందు అంటే మేము తీసుకున్నటువంటి నిర్ణయాలు ఫలితాలను ఇస్తున్నాయని నేను ఎందుకు చెప్తా ఉన్నంటే కర్ణాటకలో కాంగ్రెస్ కు సంబంధించిన ముఖ్యమైన నాయకులు అంతో ఇంతో గుర్తింపు ఉన్నటువంటి నాయకులు ఒక ముగ్గురు ఉన్నారు. అది డికే శివకుమార్ గాని సిద్ధరామయ్య గారు గాని పరమేశ్వర గాని. అయితే వీరిని మేము వాళ్ళ కాన్స్టిట్యూన్సీకి మాత్రమే కట్టడి చేయగలిగిన అందులో మాకు 1-2% పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు కొరటాలి వరుణలో ఉన్నటువంటి సిద్ధిరామయ్య కానీ కొరటాలలో ఉన్నటువంటి పరమేశ్వర కానీ మిగతాది కానీ వీళ్ళందరినీ కూడా మంచి అభ్యర్థులను అంటే గట్టి అభ్యర్థులను పెట్టడం వల్ల అంటే డిప్యూటీ సీఎంని కానీ లేకపోతే మాజీ మంత్రిని కానీ లేకపోతే ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని కానీ కొరటాలలో ఇలా పెట్టడం వల్ల ఏమైందంటే వారి గెలుపు కొరకు వారు మాత్రమే ప్రయత్నం చేసేందుకు కాన్స్టిట్యున్సీలో ఎంగేజ్ అయిపోయారు. కాబట్టి రాష్ట్రం మొత్తం తిరగలేదు. కాబట్టి ఖర్గేకు మిగతా సోనియా గాంధీ కానీ లేకపోతే ప్రియాంక గాంధీ కానీ వీళ్ళకు రాహుల్ గాంధీ గారు కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పెరిగినటువంటి ఓట్ల శాతం చూసినా లేకపోతే ప్రజలలో వచ్చినటువంటి ఈ మార్పును చూసినా మోడీ గారి మీద ఉన్నటువంటి ప్రేమను చూసినా మోడీ గారి మీద కురిపించినటువంటి పూల వర్షాన్ని చూసినా ఏ రకంగా చూసినా కూడా భారతీయ జనతా పార్టీకి 120-130 స్థానాలు వస్తూ ఇవాళ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మాత్రమే ఏర్పడబోతా ఉంది. ఇంకొకటి ఏంటంటే ఒక 40 సీట్లు ఎట్లా ఉన్నాయంటే ఒక 500 నీకు వస్తాయా నాకు వస్తాయా, అంటే 500 మాకు ఎక్కువ వస్తే మేం గెలుస్తాం, ఒక 500 వాళ్ళకి ఎక్కువ వస్తే వాళ్ళకి సీట్లు ఒక 40 ఉన్నాయి. మరి ఆ 40 మాత్రమే ఈ రాష్ట్ర భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి అనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఏ కోణంలో చూసినా కూడా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఎడ్జ్ ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. ఒకవేళ వీళ్ళు చెప్పినట్టు వీళ్ళు ఏది ఎగ్జిట్ పోల్సే కనుక అంతలో ఇంత కరెక్ట్ అయితే హంగు కూడా రావచ్చు. 99% మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, లేదు అంటే హంగు వచ్చే అవకాశం ఉంది. ఈ హంగు వచ్చినా కూడా విచిత్రం ఏంటంటే చాలా రోజుల తర్వాత ఈ జేడిఎస్కు ఒక 20 లోపల అంటే అతి తక్కువ సీట్లు రాబోతా ఉన్నాయి. కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉండే ఆ ఛాన్స్ కూడా కష్టంగానే కనిపిస్తూ ఉంది. అంటే 99% మేము ఏర్పాటు చేస్తాం, పొరపాటున మిస్ అయితే హంగు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కాంగ్రెస్కు ఎట్టి పరిస్థితుల్లో అధికారం దక్కే అవకాశం లేదు. ఓకే రైట్ అండి, రైట్. మనతో పాటు జయరామ్ గారు ఉన్నారు అనలిస్ట్, ఒకసారి వారితో మాట్లాడి కంటిన్యూ చేద్దాం. జయరామ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్ జయరామ్ గారు, మొత్తంగా ఇక ఇప్పుడు చేసేది ఏం లేదు, పార్టీలు కూడా ఏదైతే ప్రజలు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేశారు అవన్నీ ఈవీఎంలో భద్రంగా ఉన్నాయి, రేపు ఆ ఫలితం బయటికి రాబోతోంది. ఈ నేపథ్యంలో ఎవరికి వారు క్యాంపు రాజకీయాలు అయితే మొదలు పెట్టారు అనేది ప్రధానంగా వినిపిస్తూ ఉన్నటువంటి చర్చ. ముఖ్యంగా బీజేపీ పైన కాంగ్రెస్ ప్రధానంగా టార్గెట్ చేస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోంది, అంటే ఎలక్షన్స్ ఫలితాలు రాకముందే క్యాంపు రాజకీయాలు మొదలు పెట్టారు, ఒక హంగ్ పరిస్థితులు ఏర్పడితే వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే చర్యలు తీసుకుంటున్నారనేది ఒక విమర్శ. బీజేపీ ఏమో చాలా క్లియర్గా లేదు, మేమే అధికారం లేకొస్తాం వీళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు డిబేట్లో ఉన్నటువంటి మిట్టా నర్సయ్య గౌడ్ గారు కూడా 120-130 స్థానాలు మేము గెలుస్తాం, ఇన్ కేస్ హంగ్ ఏర్పడినా కానీ ఖచ్చితంగా జేడిఎస్ అయితే కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ లేదు ఈ సారి చాలా క్లియర్గా చెప్తున్నారు. ఈ మొత్తం అంశాలకు సంబంధించి విశ్లేషణాత్మకంగా మీ వైపు నుంచి ఎలా చెప్తారండి? ఒకటండి, కర్ణాటక ప్రజలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటే ఇంకొంచెం అడ్వాన్స్గా ఉన్నారన్న విషయం మన అందరూ తెలిసిన విషయం. ఎందుకంటే వాళ్ళకి కొంచెము వాళ్ళు ఆలోచించే విధానం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఆలోచించే ఒరవడి కావచ్చు, ఇప్పటి వరకు చూసినట్టు కొంతవరకు అయితే మనకు చాలా క్లియర్ కనిపించింది.
మొన్న ఎలక్షన్ లో కూడా అనుకున్నంత ఈవెన్ మీకు ఓట్ పర్సంటేజ్ కాకపోయినా కూడా, సో ఆ ఏదైతే ఓట్ పర్సంటేజ్ ఒకసారి లాస్ట్ టైం వచ్చేసి 72% జరిగింది, ఈసారి వచ్చేసి 66% పోలింగ్ జరిగింది. అంటే అప్పటికి ఇప్పటికీ దగ్గర దగ్గరగా 5% ఓట్ పర్సంటేజ్ తగ్గింది. అంటే ఇది ఎంతవరకు దాన్ని మరి ఎవరికి నష్టం జరుగుతుందో అన్న విషయాన్ని మనకు ఈవీఎంలు ఓపెన్ చేస్తే తప్ప తెలియదు. ఆ విషయం పక్కన పెట్టేసినట్టయితే డాక్టర్ మిత్తా నరసయ్యగౌడ్ గారు చెప్తున్నది ఏంటంటే, తన స్టాండ్ అనే కంటే వాళ్ళ పార్టీ స్టాండ్, వాళ్ళ పార్టీని కాపాడుకోవాలి, డిఫరెంట్ గా ఓడిపోయే చివరి వరకు కూడా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మేము గెలుస్తాము అనే ధీమతో ఉండాలి, ఉంటారు కూడా. దాన్ని ఎవరు ఎలాంటి తప్పు పట్టలేము, ఇబ్బంది పట్టలేము. కానీ మోడీ గారికి ఓటు వెయ్యాలా అన్నదానికి గల కారణాలు ఏంటి, వెయ్యకూడదు అన్నదానికి కారణాలు ఏంటి అనే విషయాన్ని చెప్తాను. ఒకటి వచ్చేసి మోడీ గారు చేసిన ప్రామిస్లు, ఆ జన్ధన్ ఖాతా లోపల ఒక్కొక్కరికి 15 లక్షలు పడతాయి అన్నారు ఇంతవరకు, ఆ ఆదానికి అంబానికి తప్పితే ఇంకా మిగతా ఎవరికి పడలేదు. దాంతో పాటు వచ్చేసి జన్ధన్ ఖాతా లోపల మీరు ఇట్లా ఓపెన్ చేయండి, మేము ధనాదాన్ డబ్బులు ఇస్తామని చెప్పిండు. సో ఇక్కడ నుంచి పారిపేరులకు మాత్రం దగ్గర దగ్గరగా 12 నుంచి 14 లక్షల కోట్ల అమౌంట్ ని ఏం చేశారు, రైట్ ఆఫ్ కింద దాన్ని మాఫీ చేసి పెట్టేశారు. అంటే దేశాన్ని ఎవడైతే దోసుకున్నాడో, దేశాన్ని ఎవడైతే సొమ్ములను దాచుకుంటున్నాడో, వాళ్ళ విషయంలో తీసుకున్న జాగ్రత్తలు ప్రజల విషయంలో మోడీ కానీ మోడీ ప్రభుత్వం కానీ ఎందుకు తీసుకోరలేదు ఒక ప్రధానమైన ప్రశ్న. ఇంకొక విషయం వచ్చినట్టయితే దాంతో పాటు వచ్చేసి మనం ఎప్పుడైనా ఏ విధమైన మాట్లాడేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ బీజేపీ ప్రభుత్వానికి కానీ లేకపోతే బీజేపీ నాయకులకు కానీ ఎప్పుడైనా ఎలక్షన్లు వస్తున్నాయి అంటేనే అక్కడ శ్రీరాముడు గుర్తుకొస్తాడు, హనుమంతుడు గుర్తుకొస్తాడు, కాదుకూడదు అనుకుంటే దేశ రక్షణ గుర్తుకొస్తుంది, దేశ భవిష్యత్తు గుర్తుకొస్తుంది. అంటే ఈ 75 సంవత్సరాల లోపల దేవుళ్ళు ఉన్నారు, దానికంటే ముందు దేవుళ్ళు ఉన్నారు, దాని తర్వాత కూడా దేవుళ్ళు ఉన్నారు. ఈరోజు కొత్తగా దేవుళ్ళ గురించి బీజేపీ చెప్పాల్సింది ఏమీ లేదు, భారత ప్రజలు తెలుసుకోవాల్సింది కూడా ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసి రక్షణ, దేశ రక్షణ అనేది ఇప్పుడు కాదు, 75 సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా, జనతా ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీజేపీ ఉన్నా, ఎవరైనా దేశ రక్షణ చూసుకోవడం అనేది వాళ్ళ బాధ్యత. అంతేకాదు ఇది ఓట్లది కాదు, ఓట్ల వ్యవహారం కాదు, ఇది బాధ్యత. ఈ బాధ్యత అనేది ఎవరమైనా చూసుకుంటారు. ఇప్పుడు ఇంటికి పెద్ద అనే వ్యక్తి ఇంట్లో ఉండే విషయాలన్నింటినీ సమకూర్చుకోవాలో చూసుకోవాలో ఆ సర్వసాధారణం, అది పెద్ద వింతేం కాదు. కానీ పక్కింటి వాళ్ళు చూసుకోవడం అనేది గొప్పతనం. ఇది పక్కింటిది కాదు కదా, భారత ప్రభుత్వం, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చూడాల్సిందే. కానీ ఇక్కడ ఎందుకు బార్డర్ లోపల లొల్లు దోతాయి, ఎందుకు ఈ దేవుళ్ళ విషయం లోపల ఇంత డిస్ప్యూట్ ఏర్పడుతుందన్న విషయాన్ని ప్రధానమైన ప్రశ్న. ఇంకొక ప్రశ్న, ప్రజలు ఏం లేవనెత్తారు, ఇవన్నీ నా ప్రశ్న కాదు, ప్రజలు ఎవరు ఎత్తేటవి. ఇంకొకటి ఏం చెప్తారు అంటే, ప్రజలు ఏం అడుగుతున్నారంటే, దగ్గర దగ్గర 75 సంవత్సరాల నుంచి అన్ని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి, ఇప్పుడు బీజేపీ కూడా అధికారం ఉంది. సరే ఈ 10 సంవత్సరాలు మీరు ఉన్నారు అనుకుందాము, అంతకు ముందు 60 సంవత్సరాల లోపల మీరు భాగస్వాములు ఉన్నారు, జనతా పార్టీ ఉంది, కాంగ్రెస్ ఉంది, ఇతర హంగు ప్రభుత్వాలు కూడా వచ్చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఆ 65 సంవత్సరాల వరకు కూడా గ్యాస్ ధర 450 రూపాయలే ఉన్నది. కానీ మీరు పాలించిన ఈ 10 సంవత్సరాల లోపల దానికి ఆ 450కి ఇంకొక 650 ఎందుకు పెరిగింది? మరి బ్యారల్ ధర, గ్యాస్ ధర, పెట్రోల్ ధర అన్ని తగ్గిన, డీజిల్ ధర తగ్గిన తర్వాత కూడా ఇక్కడ మీరు 1100కు పై చిలుకు గ్యాస్ ధరకు పెంచడానికి గల కారణాలు ఏంటి? మీరిచ్చిన ఉచిత సిలిండర్లు నిరుపేదలకు ఖాళీ బండలు మన ఆ గ్యాస్ సిలిండర్స్ పెట్టుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? ఏ ఉద్దేశంతో ఇది పెంచారు? దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ఇప్పుడు జయరామ్ గారు, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ప్రజలు రెండవసారి అధికారం లేకి అదే బీజేపీని తీసుకొచ్చారు. అనేక రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో కూడా బీజేపీ అధికారం లేకి వచ్చింది, మరి దాన్ని ఏ విధంగా చూడాలి? అదే నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఇట్లా అనేక అంశాలను ప్రజలకు బీజేపీ ప్రభుత్వం ముందు పెట్టినా కూడా మళ్ళీ అదే దేవుడు, అదే రక్షణ, ఇయే కథలు చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ప్రజలు ఎప్పుడు నిరంతరం అట్లనే ఉండరు కదండి. అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన లోపల కాంగ్రెస్ నాయకులకు కళ్ళు నెత్తినెక్కినాయి,
ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల కాంగ్రెస్ నాయకులు ఒక్కొక్కడికి మాట్లాడితే మాట్లాడలేని పరిస్థితికి వచ్చింది. అప్పుడు జనాలు చీకొట్టి టిఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వాన్ని అప్పగించారు. ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసము కరెక్షన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. కానీ బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి కరెక్షన్స్ చేసుకోకపోవడం గొప్పతనం. అంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వము మీ చేతిలో ప్రభుత్వం ఉన్న తర్వాత మన భారతదేశము హంగర్ ఇండెక్స్ లోపల 24వ స్థానంలో ఉంది. అంటే అన్నమో రామచంద్ర అంటున్నాం, ఇథనాయిల్ మీద పెడుతున్న కాన్సన్ట్రేషన్ అన్నం మీద పెడతలేం మనం. ఇథనాయిల్ మీద కాన్సన్ట్రేషన్ ఏంటంటే దగ్గర 3 కిలోల బియ్యంతోనే 1 లీటర్ ఇథనాయిల్ తీస్తున్నాం. 4 లీటర్ల వాటర్ కావాలి, సాగు చెయ్యాలి. ఈరోజు మనం బియ్యంతో ఇథనాయిల్ తీసిన లోపల గర్వపడదామా? అన్నం కోల్పోవడానికి రానున్న తరాలకు అన్నమే దొరకదన్న విషయాన్ని బాధపడదామా? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇథనాయిల్ రాకూడదని అనటం లేదు, దానికి ప్రత్యామ్నాయం కూడా వెతకాలి కదా. ఈరోజు భూములన్నీ దాచుకోవడాలు ఈరోజు బిజినెస్ యాక్టివిటీ రియల్ ఎస్టేట్గా మారిపోతుంటే పంటలు ఎక్కడ పండాలి? రేపు పంటలు కార్పొరేటివ్ కంపెనీలు పంటలు పండిస్తే సామాన్యుడు అన్నం తినేది ఎట్లా? అంటే ఈరోజు మీరు మాట్లాడే మాటలలో కానీ ప్రజలు ఆలోచించే విధానంలో కానీ చాలా తేడా ఉంది, దాన్ని గమనించండి అని చెప్పదలుచుకున్నా నేను. ఇది డాక్టర్ మిట్ట నరసయ్య గౌడ్ గారు, ఆయన ఒక ఇంటలెక్చువల్, ఒక డాక్టరేట్ గా ఉన్న వ్యక్తి, ఒక అడ్వకేట్, ఇప్పుడు జయరామ్ గారు రాజకీయ నాయకుడితో, ఒక నిమిషం, రాజకీయ నాయకుడితో పాటు అనేక సంఘంలో ఉన్న అన్ని విషయాల మీద అవగాహన ఉన్న వ్యక్తి. అంటే ఈరోజు తన అంత అవగాహన ఉన్నా కూడా బీజేపీని మాట్లాడాల్సిన నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది అంటే ఇట్లాంటి నాయకులు ఉన్నందుకైనా మీరు మార్పు రావాలి కదా మీ లోపల. అది మారకపోతే ఎవడేం చేస్తాడు? ఇప్పుడు ప్రజలకు అన్నం కావాలి, ప్రజలకు రక్షణ కావాలి, ప్రజలకు దేవుళ్ళు కావాలి, దాంతోపాటు వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ మన హెల్త్ ఎంప్లాయ్మెంట్ ఇవి కూడా కావాలి కదా. మరి మీరు ఇస్తారన్న 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడికి పోయినవి? మీరు ఇస్తారన్న జనధన కార్డులు ఎక్కడికి పోయినవి? ఈరోజు అక్కడ ఉన్న ఇబ్బందులు ఇరకాటాల పరిస్థితి ఏంది? మీరు చెప్తున్న బీఆర్ఎస్ నాయకుల మీద అనేక ఆరోపణలు చేశారు, ఆ ఆరోపణలన్నీ ఏమైపోయినవి? ఈరోజు మీరు చెప్పే లిక్కర్ మాఫియా, లిక్కర్ దందాలని చెప్తున్న కేసులన్నీ ఎక్కడ పోయినవి? అంటే ఈరోజు బోల్ని బెదిరియడానికి కోసం మాత్రమే కేసులు పెడుతున్నారా, లేకపోతే రక్షణ కోసమా, లేకపోతే మీరు భక్షించడం కోసమా అనేది ఈరోజు ప్రజలు అడుగుతున్న ప్రశ్న. ఇవే వీటికి సమాధానాలు ఒక్కసారి నర్సయ్య గౌడ్ గారు ఏం చెప్తారో విందాం. నర్సయ్య గౌడ్ గారు, సార్ ఇప్పుడు వింటున్నారు కదా, డాక్టర్ గారు చాలా ప్రశ్నలు వేశారు, నాకు కొంచెం టైం ఇస్తే ఒక్కొక్కటిగా సమాధానం. తప్పకుండా. మొదటగా ఏంటంటే ఈ జన్ధన్ ఖాతాలు ఓపెన్ చేయండి, ధనధన్ 15 లక్షలు వేస్తామని చెప్పిన విషయం తప్పది. ఎందుకంటే వారు చెప్పిన కాంటెస్ట్ ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి ధనాన్ని తీసుకుపోయి స్విస్ బ్యాంకులో కానీ మిగతా వేరే బ్యాంకులలో దాచుకున్న ధనం ఎంత ఉంది అంటే అది కనుక తీసుకొస్తే తలా 15 లక్షల రూపాయలు వచ్చేంత ఉంది అని చెప్పే కాంటెక్స్ట్లో చెప్పారు, కానీ మీకు ధనాధన 15 లక్షలు ఇస్తామని ఎవరు కూడా చెప్పలేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ధరలు పెరిగినాయి, సిలిండర్ పెరిగింది, పెరిగిన మాట వాస్తవం, ఇందులో కాదనలేని నిజం. కానీ ఎందుకు పెరిగింది అనేది కూడా ఆలోచన చేయాలి. ఎందుకు పెరిగిందంటే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ డీజిల్ పెట్రోల్ అంటే ఈ ఆయిల్కు సంబంధించినటువంటి వాటికి అప్పులు చేసి దాన్ని అక్కడ తెలియకుండా అక్కడ దాచిపెట్టి తొక్కిపట్టిరు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏంటంటే అప్పులన్నీ తీర్చేసి ఎంతకైతే వస్తుందో, ఎంతైతే వయబుల్ ఉంటుందో, ఎంతకైతే అంటే బ్రేక్ ఈవెన్లో ఉంటుందో, మినిమం లాభంతో ఉంటుందో, దాన్ని ప్రజల ముందు పెట్టడం జరిగింది. అది కూడా ఎప్పటికప్పుడు పెరుగుదల తరుగుదల నమోదు చేస్తూ ఉంది ఆయిల్ ప్రైసెస్. ఇది గత వాజ్పేయి గారు ఉన్నటువంటి టైం నుండి కూడా పెరుగుదల తరుగుదల అప్పటికప్పుడు వస్తూ ఉంది. కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకున్నారు. ఎస్, నేను ఇలా డాక్టర్ జయరాము గారిని కూడా తీసుకుపోయి ప్రైమ్ మినిస్టర్ సీట్లో కూర్చుండబెట్టినా కూడా వారు కూడా ఇదే చేయవలసి వస్తుంది. ఎందుకంటే వాస్తవ పరిస్థితి పారదర్శకంగా ఉండాలనుకుంటే ఎంతకు వస్తుంది, ఇంతకు ముందు ఆయిల్ కంపెనీలకు ఉన్న అప్పులు ఎంత, వాటిని సరి చేయాలంటే ఏ రేటుకి ఇస్తే వస్తుందని ప్రజల ముందు పెట్టినటువంటి గవర్నమెంట్ మనది. కాబట్టి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తలేదు. రెండో విషయం ఏంటంటే ఇన్ని చేసినా కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు ఎందుకు వేస్తున్నారంటే వాస్తవాలు ప్రజలకు చెప్పి ఒప్పించగలుగుతున్నాం కాబట్టి. ఇంకొక మిత్రుడు ఇంకొక మాట ఏం చెప్పిందంటే 2 కోట్ల ఉద్యోగాలు,
ఇది పెద్ద తప్పుడు మాట. ఎందుకంటే మన దేశంలో ఇది గవర్నమెంట్ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నాయి, మాక్సిమం 40-50 లక్షల కంటే ఎక్కువ ఉండయి. ఇక 2 కోట్లు సంవత్సరానికి 2 కోట్లు ఏంచి తెచ్చిస్తారు? దేవుడు కూడా తెచ్చియలేడు. కాకపోతే మేము మాట్లాడిన మాట ఏంటంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ, ఉపాధి కానీ, ప్రైవేట్ రంగం ఉద్యోగాలు కానీ, అవుట్సోర్సింగ్ కానీ, ఇంకే రకమైన ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి జాబ్స్ అయినా 2 కోట్ల వరకు వచ్చేటట్టుగా మేము డెవలప్ చేస్తామని చెప్పినాం, కానీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము అని మేము చెప్పడానికి అవకాశమే లేదు కదా. గవర్నమెంట్లో ఉన్నవి 40-50 లక్షల వరకు మాత్రమే ఉంటాయి. అంటే 2 కోట్లు అంటే ఎక్కడ, అంటే సగానికి సగం రిజైన్ చేయరు కదండి, మొత్తం రిజైన్ చేసినా ఇయ్యలేరు కదండి. కాబట్టి అది చెప్పే అవకాశం లేదు, మేము చెప్పలేదు కూడా. ముఖ్యంగా 3వ విషయం ఏంటంటే, కర్ణాటకలో దేవుళ్ళు గుర్తొస్తున్నారు, లేకపోతే రక్షణ గుర్తొస్తుంది, ఇవన్నీ చెప్తా ఉన్నారు కదా. నేను కూడా అది అడుగుతున్నా, మేము ఎప్పుడు కూడా దేవుళ్ళను గురించి మాట్లాడతాం, రక్షణ గురించి మాట్లాడతాం, స్వేచ్ఛ గురించి మాట్లాడతాం, కరప్షన్ లేకుండా ఉండాలని ఇవన్నీ మాట్లాడతాం. కానీ కాంగ్రెస్ కు మాత్రము కర్ణాటకలకు రాగానే మాత్రము బజరంగ దళను నిషేధించాలని చెప్తా ఉన్నారు. మరి ఇన్ని రోజులు మీకెందుకు గుర్తు రాలేదు? మరి బజరంగ దళ అనేది ఎప్పటి నుంచో ఉన్నది కదా, దాని పని అది చేస్తూ ఉంది కదా, దేశ రక్షణ కొరకు పాటు పడతా ఉంది కదా, ప్రజల కొరకు పనిచేస్తూ ఉంది కదా. మరి నిన్న మొన్న కాంగ్రెస్ నాయకులైనటువంటి రాహుల్ గాంధీకి ఎందుకు గుర్తు రాలే, సోనియా గాంధీకి ఎందుకు రాలే, ప్రియాంక గాంధీకి ఎందుకు రాలే, ఖర్గేకి ఎందుకు రాలే? కర్ణాటక ఎన్నికలు రాగానే మాత్రం బజరంగ దళను నిషేధిస్తారా? 2వ విషయం ఏంది, ఇంకొక విషయం ఏంటంటే, మత ప్రాతిపదికన రాజ్యాంగం ఏం చెప్తుంది? ఒక వెనుకబడిన కులాలకు అంటే ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు, లేకపోతే ఈబీసీలకు రాజ్యాంగ పరిధిలో వాళ్లకు రిజర్వేషన్ ఇవ్వమని చెప్తుంది. కానీ మతం ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వమని రాజ్యాంగంలో ఏ మూలలో ఏ పేజీలో కూడా రాయలేదు. కానీ 4% ముస్లిం రిజర్వేషన్ అని చెప్తా ఉన్నారు. ఇదెక్కడ న్యాయం అండి? కాబట్టి మేము క్లియర్గా దాపరికం లేకుండా క్లియర్గా ఏం చెప్పినామంటే, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఈ 4% తీసేసి బీసీలకు ఇస్తాం, బీసీ సీనా బీసీ ఈనా ఈ ముస్లింస్ కవర్ అవుతారనేది స్పష్టంగా చెప్తా ఉన్నాం కదా. అది కోర్టు పరిధిలో ఉన్నది, కోర్టు ఏం డిసైడ్ చేస్తుందో చూద్దాం. కాబట్టి నేను ఏమంటున్నానంటే, మేము చెప్పే విషయాలు స్పష్టంగా వెనక కానీ ముందట కానీ ఎప్పుడైనా ఒకే రకమైన విషయాలు ఉన్నది ఉన్నట్టుగా మేము చెప్తా ఉన్నాం. కానీ కాంగ్రెస్ కానీ జేడిఎస్ కానీ మిగతా వాళ్ళంతా ఊటకోరక లేకపోతే వాడకోరకంగా మనిషి కోరకంగా మార్చి చెప్పడం వల్ల మాత్రమే వాళ్ళు ఓడిపోతా ఉన్నారు. ఇంకొక కీలకమైన విషయం చెప్తాను ఇక్కడ, కాంగ్రెస్ కు ముసుగు వీరులు కొంతమంది ఉన్నారు. ఇక్కడ ఎంఐఎం అనే సంస్థ, ఎంఐఎం అనే ఒక రీజనల్ పార్టీ, హైదరాబాద్ బేస్డ్ పార్టీ కానీ, ఎస్డిపిఐ అనే లోకల్ పార్టీ కానీ కేవలం భారతీయ జనతా పార్టీని ఓడించాలన్న అక్కసుతోటి కాంగ్రెస్ కు వాళ్ళు మద్దతు ఇస్తున్నమాట వాస్తవం. కాబట్టి కాంగ్రెస్ కానీ, ఎస్డిపిఐ కానీ, లేకపోతే ఎంఐఎం కానీ వీళ్లకు మద్దతు చేసే ఎవరైనా మట్టి గర్వకు తప్పదని పక్కా చెప్పగలుగుతా ఉన్నాను. ఓకే సరే, ఇది వాళ్ళ పార్టీ ఏం చేసింది, మీ పార్టీ ఏం చేసింది అనేది పక్కన పెడితే, ప్రస్తుతానికి రేపు జరగబోయేదాన్ని చూసుకుంటే 113 సీట్లు ఎవరైతే పక్కా గెలుస్తారో ఆ మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అయిన వాళ్ళే ప్రభుత్వాన్ని ఫామ్ చేయగలరు. ఇన్ కేసు మీకు 112 వచ్చినా కానీ ఒక సీటు మిగిలినపోయినా కానీ మీరు ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం కష్టమే. అప్పుడు ఖచ్చితంగా ఆ జేడీఎస్, ఇది మాకు ఎట్లా వస్తుందని చెప్పండి. ఇప్పుడు మాకు 113 దాటి ఎందుకు వస్తున్నాయని చెప్తామంటే, మీరు చూసినటువంటి 12-13 ఎగ్జిట్ పోల్స్ కూడా మీరు డివైడ్ చేసి కనుక చూస్తే, ఇప్పుడు కర్ణాటకను మనం 3 భాగాలుగా చూస్తే, కోస్టల్ కర్ణాటక చూసుకోండి, కోస్టల్ కర్ణాటకలో ఇంతకు ముందు మాకు ఎన్ని సీట్లు అయితే వచ్చినాయో 1-2 ఎక్కువ సీట్లు వస్తున్నాయి. ఇక మేము తగ్గింది ఎక్కడ లేదు కదండి. ప్లస్ మైసూరులో వాస్తవంగా జేడిఎస్ బలంగా ఉన్నమాట అందరు ఒప్పుకునే విషయం. కానీ జేడిఎస్ కు ఇప్పుడు 37 సీట్ల నుండి 17 సీట్లకు పడిపోతా ఉంది అంటే, అక్కడ తన బేస్ ఎవరికి వస్తుందంటే భారతీయ జనతా పార్టీకి వస్తా ఉంది. మైసూరు ప్రాంతంలో మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్ కి, మైసూరులో గానీ మైసూరు చుట్టుపక్కల గానీ జేడిఎస్ కు తక్కువ వస్తున్నాయి. ఆ తక్కువ వచ్చిన సీట్లు భారతీయ జనతా పార్టీ మీకు అది ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు. సరే, ఇప్పుడు నేను ఏమంటున్నా, వీళ్ళు నేను ఇంతకు ముందు ఒక మాట చెప్పాను మీకు, 40 సీట్లలో నేనేమంటున్నా 40 సీట్లు ఎట్లా ఉన్నాయంటే రేజర్ థిన్ మార్జిన్ మీద కాంగ్రెస్ కు మాకు మధ్యన కొన్ని కాంగ్రెస్
అంటే బీజేపీకి జేడిఎస్ కు మధ్యన ఓరా ఊరి పొరు నడుస్తా ఉంది. దాంట్లో కూడా మాకే పాజిటివిటీ ఎక్కువగా ఉంది అని నేను ఎందుకు చెప్తున్నా అంటే, మొదట్లో కాంగ్రెస్ కొంచెం ఎడ్జ్ ఉన్నమాట వాస్తవమే, అయినప్పటికీ ఆ ప్రచార సరళిలో వాళ్ళు తీసుకున్నటువంటి అంశాలు కానీ లేకపోతే వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు కానీ ప్రజలను కలిసిన తీరు కానీ, నేను ఒక ఉదాహరణ చెప్తాను. మోడీ గారు 3,000 మందిని వ్యక్తిగతంగా కలవడం జరిగింది. అవుట్ రీచ్ ఎంత స్పష్టంగా ఉందనేది నేను చెప్తా ఉన్నా. కానీ ఇదే విషయము రాహుల్ గాంధీ గారు కూడా తీసుకున్నారు, కానీ ఆయన బస్సు ఎక్కిండ్రు, లారీ ఎక్కిండ్రు, కార్ ఎక్కిండ్రు, ట్రైన్ ఎక్కిండ్రు, కానీ అవుట్ రీచ్ లో తేడా ఉందని నేను చెప్తా ఉన్నా. అంటే సేమ్ అంశాలు ఇద్దరు లీడర్లు, మెయిన్ లీడర్లు తీసుకున్నా కూడా అవుట్ రీచ్ లో తేడా ఉంది. కాబట్టి కాంగ్రెస్ వెనకబడతా ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిన తర్వాత ఏమన్నా కొంచెం అంతో ఇంతో విలువ పెరిగిందని అనుకున్నారు అందరూ. కానీ దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత జరిగినటువంటి 3 ఈశాన్య రాష్ట్రాలలో బొక్క బుర్ర పడ్డది కాంగ్రెస్. అదేవిధంగా ఈయన నమ్మే అవకాశం లేదు. సరే, మీరు ఇందాక మాట్లాడుతూ కూడా హంగ ఏర్పడే అవకాశం ఉంది ఇన్ కేస్ బీజేపీ రాకపోతే, ఇన్ కేస్ రాకపోతే అని చెప్పారు. నేనేమంటున్నామంటే హంగ ఏర్పడితే జేడిఎస్ మీకు సపోర్టే చేయదనేది మాకేదైనా, నేను అదే చెప్తాను, మాకేదైనా ఒక సీటు తక్కువ వస్తే, ఒకటే ఒక సీటు కనుక తక్కువ వస్తే, మీరు అన్నట్టు 112 వస్తే ఆ ఒక్క సీటు ఇండిపెండెంట్ తోటి భర్తీ చేసుకొని మేము అధికారంలోకి వస్తాం తప్ప కాంగ్రెస్ కు జేడిఎస్ కు అధికారము దరిదాపులు కూడా ఉండరు అనేది స్పష్టంగా చెప్తాను నేను. ఓకే, ఖచ్చితంగా హంగ ఏర్పడినా కానీ 1-2 సీట్లతో తేడాతో అంటారు, అంతే అంతే కదా. 1-2 సీట్లు అంటే 1-2 ఎట్లు, మీరు అన్ని ఎగ్జిట్ పోల్ చూస్తే కూడా ఒక 5 లోపల ఇండిపెండెంట్లు కూడా గెలిచే అవకాశం ఉంది. రీజనల్ ఉప రీజనల్ పార్టీలు కూడా ఎవరైనా 1-2 ఉంటే గెలిచే అవకాశం మేము చేయగలుగుతాం. జేడిఎస్ కాంగ్రెస్ తోటి అవసరం లేకుండా, జేడిఎస్ అధికారం లేకుండా ప్రభుత్వంలోకి వస్తాం మేము. ఓకే, రైట్. జయరామ్ గారు చెప్పండి, రేపటి కర్ణాటక ఎన్నికల్లో ఎటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు? చాలా మంది అంటే చాలా ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయంటే క్లియర్గా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఇన్ కేస్ కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే హంగ ఏర్పడే అవకాశం ఉంది, హంగ ఏర్పడితే అఫ్కోర్స్ జేడిఎస్ఏ కింగ్ మేకర్ అవుతుంది కాబట్టి కుమారస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా వాళ్ళు ప్రపోజ్ చేసే అవకాశం ఉంది డెఫినెట్లీ. ఎందుకంటే వాళ్ళు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు అధికారంలోకి వస్తారు కాబట్టి కుమారస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రపోజ్ చేసే అవకాశం డెఫినెట్గా ఉంది. మొత్తం అంశాలకు సంబంధించి అసలు ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఒకవేళ హంగ ఏర్పడితే అప్పుడు పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే సర్వే రిపోర్ట్ అన్ని చూస్తే కాంగ్రెస్ ఫేవర్ గా ఉన్నా కూడా, నేను ఒకటి బీజేపీ మిత్రులకు నేను చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, రిపబ్లిక్ టీవీ ఎవరి కోసం పనిచేస్తుందో, ఆర్నాబ్ గోస్వామి ఎవరి కోసం పనిచేస్తుందో అందరికి తెలిసిన విషయమే. ఈవెన్ రిపబ్లికన్ టీవీ విషయంలో కూడా ఆ సర్వే రిపోర్ట్ లోపల కూడా కాంగ్రెస్ కు 118 రావచ్చు అని చెప్తున్నారు. అక్కడ ఉన్న సీట్లు ఎన్ని కర్ణాటక లోపల? 124 సీట్లు ఉన్నాయి. 224 సీట్లు ఉన్నాయి. ఆ 224 లోపల 118 సీట్లు వచ్చినట్టు అయితే క్లియర్ కట్ పిక్చర్ సరే అనుకుందాం, బీజేపీకే వస్తుంది అనుకుందాం. మరి బీజేపీకి వస్తే అధికారం వచ్చినట్టు అయితే మరి సర్వేలన్నీ మీకెందుకు విరుద్ధంగా మాట్లాడుతున్నాయి? మీ ప్రధానమైన మీ దత్తపుత్రుడు ఛానల్ అనుకుందామా, లేకపోతే మీ ఛానల్ అనుకుందామా? మీ ప్రధానమైన ఛానల్ లోపల ఒక నేషనల్ మీడియాగా వెలుగొందుతున్న రిపబ్లికన్ టీవీ మీకెందుకు సర్వే రిపోర్ట్ అగెనెస్ట్ గా ప్రజెంట్ చేస్తున్నది? అంటే ఎప్పుడు కూడా ఈ జరుగుతున్న అంశాలంటే కర్ణాటక ప్రజలు ఈ అంశాలన్నింటిని చూస్తున్నారు. లాస్ట్ టైం కనుక ఉన్నట్టు అయితే కాంగ్రెస్ జేడిఎస్ పొత్తు లోపల అధికారం ఉంటే అధికారాన్ని ఏ విధంగా షేర్ చేసుకోవాల్సిన దాని మీద కూడా అక్కడ ఇబ్బందులు ఏర్పడినాయి. ఆ ఇబ్బందులు ఏర్పడిన తర్వాత కూడా దాన్ని చేసిన తర్వాత కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ చిచ్చు అనేది కరెక్ట్ కాదు అనే విషయాన్ని స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటే ఒకవేళ కనుక బీజేపీ అంత గొప్ప పనులు చేస్తే బీజేపీకి అధికారం ఇస్తారు. ఒకవేళ కనుక బీజేపీ చేసిన ఇంతకుముందే చేసిన తప్పులన్నీ ప్రజలకు గుర్తున్నట్టు అయితే డెఫినెట్ గా కాంగ్రెస్ కి అధికారం వస్తుంది. ఇక భారత్ జోడో విషయానికి వచ్చినప్పుడు రాహుల్ గాంధీ ఇమేజ్ ని ఎవరు తుంచేది కాదు, ఎవరు పెంచేది కాదు. ఒక ప్రధాన పార్టీకి సంబంధించిన, ఒక ప్రధాన కుటుంబానికి సంబంధించిన వ్యక్తి తను ప్రజల ముందు ప్రయాణం చేసేటప్పుడు ప్రజలు
ఏ ఎట్లాంటి బేసూజల పోకుండా, ఎలాంటి ప్రలోభాల పోకుండా తాను వెనకాల ఎంత బాళ్ళు తిరిగిండ్లు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రభుత్వం మీద భారత్ మన బీజేపీ ప్రభుత్వం మీద ప్రజలకు ఎలాంటి ఒపీనియన్ ఉందో దాన్ని బట్టి చెప్పొచ్చు. నేను బీజేపీ ప్రభుత్వాన్ని నిందించడం లేదు, దూషించడం లేదు, ఇది ఓన్లీ సద్విమర్శ మాత్రమే. ఎలా ఆ విధమైన బారులు తిరిగిన జనాన్ని చూసి బీజేపీ కంగుతున్నదన్న విషయం వాస్తవం. అది రిపబ్లిక్ టీవీ లోపల అనేక సందర్భంలో చర్చలకు వచ్చేసి, ఈవెన్ ఆర్నాబ్ గోస్వామి కూడా దాన్ని ఉద్ఘాటించడం లోపల చాలా ఏ విధమైన తడబాటు పడిండో, ఏ విధంగా చూస్తుందో కూడా చూసాము. అంటే ఇవన్నీ ప్రజలకు సంబంధించిన విషయాలు కదా, ప్రజల కళ్ళ ముందున్న విషయాలు కదా, ప్రజల ముందు జరుగుతున్న విషయాలు కదా. మేము చెప్పలేదు, మేము చేయలేదు అంటున్నాం. మీరు చెప్పలేదు కాదు, మీరు చెప్పింది ఇంకో స్పష్టమైన హామీ ఏంటంటే, ఇక్కడ నుంచి మోసం చేసి వెళ్ళిన వాళ్ళను మేము తీసుకొస్తాము, సేమ్ టైం వచ్చేసి వాళ్ళను తల ఉంచి ఇక్కడ డబ్బులు కట్టి కక్కిస్తాము. దాంతో పాటు వచ్చేసి స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తాము దేశానికి అన్నారు. మరి 10 సంవత్సరాలు పట్టిందా నల్లధనం రావడానికి? మీరే దేశాలన్నీ తిరుగుతుంటారు, మోడీ గారు ప్రతి దేశం లోపల వెళ్తుంటారు. మరి స్విస్కి వెళ్ళినప్పుడు మన నల్లధనాన్ని గురించి మాట్లాడిన విషయాలు ఎక్కడ జనాల్లోకి తెలియవు? నల్లధనాన్ని తీసుకొస్తా అన్న విషయం తీసుకురారు, మన నల్లధనం ఉందో లేదో కూడా తెలియదు. నల్లధనం ఉంది అనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులదే అయితే తీసుకురావడం వల్ల మీకేంది ఇబ్బంది? కాంగ్రెస్ నాయకులతో ధనం తీసుకురావడానికి స్విస్ బ్యాంకులో ఉన్నట్టయితే తీసుకురావడానికి మీకు ఇబ్బంది ఏంది?